తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామంలో న్యాయవాది ఫైల సుభాష్ చంద్రబోస్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత వరపుల రాజా అన్నారు. పోలీసులు న్యాయవాది బోస్కు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని పోలీసులు వైసీపీ కార్యకర్తల పని చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అంతా ఖండించాలన్నారు. ఏలేశ్వరంలో న్యాయవాది బోస్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన వారి కుటుంబానికి బోస్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరి ఇంటికి పోలీసులు రావడం ఎంతో అమానుషంగా ప్రవర్తించడం దీన్ని పూర్తిగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఖండిస్తున్నాం. మరి ఒక న్యాయవాది మరి మరి ఈ రకంగా ప్రవర్తించినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అదేవిధంగా వాళ్ళు పోలీసులు వచ్చిన తీరు కానీ ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వీళ్ళు పోలీసుల వైసీపీ కార్యకర్తల అనే రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలామంది సీఎం చూసాం, ఎస్ఏని చూసాం, కానీ పోలీస్ వ్యవస్థ అంటే ఒక గౌరవం ఒక నమ్మకం కూడా ఈ నియోజకవర్గంలోని రాష్ట్రంలో ఉండేది. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకంటే రాత్రి 11 గంటలకు రావడం మరి చాలా అమానుషంగా ప్రవర్తించి ఇక్కడ మరి పైల సత్యనారాయణ గారిని మా బాబాయ్ని అదేవిధంగా పిన్ని గారిని మరి వీళ్ళని తలుపులు బద్దలు మరి బద్దలు కొట్టి లేపడం మళ్ళీ కిందకు తీసుకెళ్ళడం మరి బోస్ కుటుంబ సభ్యులు కింద లోపల రూమ్లో ఉంటే మరి చాలా అమానుషంగా రౌడీల మాదిరిగా ప్రవర్తించి పోలీసులు మరి తలుపులు బద్దలు కొట్టి మరి బోస్ని లాక్కొని తీసుకెళ్ళడం మాకు ఎవ్వరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి నిన్నలే కోర్టు గట్టిగా మొట్టగాలు ముడితే ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఈ గృహానికి ఎలా వచ్చారు? అతని మీద ఏ కేసు ఉందో మీరు తెలియజేయకుండా మీరు ఎందుకు వచ్చారు? మరి ఎవరైనా ఒకరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు అతని మీద ఏ కేసు ఉందో తెలియజేయాలా? 41 ఏ నోటీస్ ఇవ్వాలా? ఇచ్చిన తర్వాత అతను మీకు ఒకవేళ సహకరించకపోతే మరి ఫర్దర్ స్టెప్ వేయాలి తప్ప ఈ విధంగా అతని మీద ఏ కేసు ఉందో తెలీదు, మీరు ఎందుకు వచ్చారో తెలీదు, మరి మీరు ఎలా వచ్చారో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో రౌడీల్లో వచ్చేయడం మరి తీసుకెళ్ళిపోవడం ఇది ఏమాత్రం కూడా పద్ధతిగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఏదైతే మరి ఈవేళ హైకోర్టులో అప్పచెప్తామని చెప్పి మరి పోలీసు వారు ఒప్పుకున్నారు. మరి ఈరోజు మరి హైకోర్టు తీర్పు ఇది న్యాయ పోరాటం చేయడానికి మేము కూడా ఎంత దూరంగా వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు పెద్దలందరూ కూడా మరి ఈ విషయంపై నాతో మాట్లాడటం జరిగింది. మరి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా బోస్కి బోస్ కుటుంబ సభ్యులకి మరి పూర్తి సహాయ సహకారాలు అండదండలుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కార్యకర్తకి ఇటువంటి పరిస్థితి వచ్చినా, ఏ నాయకుడికి ఇటువంటి పరిస్థితి వచ్చినా తప్పకుండా